వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహం తెలుగుదేశం పార్టీ కదలికల మీద ఆధారపడి ఉంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే తెలంగాణలో ఏ పొత్తు లేదని తేల్చేసుకున్నటువంటి నేపథ్యంలో, ఆంధ్రప్రదేశే ఇక కీలకమని తేల్చి చెప్తున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్కెచ్ ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం. ఇప్పటికే నవరత్నాలను ప్రకటించారు, కాకపోతే ఆ నవరత్నాలకు సంబంధించి వాళ్ళు ఆశించినంతగా జనంలో చర్చ రాకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2009 ఎన్నికల సందర్భంలో కూడా ఇంటికో 100,000 రూపాయలు అన్నటువంటిది నాడు చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలుగుదేశం పార్టీ నేతలందరూ చేసినటువంటి ప్రచారం. అకౌంట్ ఉంటే చాలు, డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడిపోతాయి అన్న తరహా ప్రచారం. ఆ ప్రచారంతో పాటుగా కొన్ని చోట్ల అకౌంట్లను కూడా ఓపెన్ చేయించారు తెలుగుదేశం పార్టీ నేతలు. అంత మాత్రాన ప్రజలందరూ నమ్మేసి ఓట్లు వేయలేదు. ఓట్లు వేసేటువంటి ప్రజలు అంత అమాయకంగా ప్రతిదాన్ని కూడా అంగీకరించరు. ఈ అంగీకరించినటువంటి నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆచితూచి సిద్ధం చేసుకున్నటువంటి ప్రణాళిక నవరత్నాలు. అయితే ఏ పథకం అయినా సరే పబ్లిక్లోకి ప్రచారంలోకి రావాలంటే దాన్ని జాగ్రత్తగా చర్చలోకి తీసుకెళ్ళాలి. వాస్తవానికి ఈ రోజున నవరత్నాల్లో కీలకమైనటువంటిది రైతులకి నేరుగా అకౌంట్లలో డబ్బులు వేయడం, గిట్టుబాటు ధర కల్పించడం అంటే ఊరికినే మాటలకు పరిమితం కాకుండా ఆ సరుకునంతా కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పడం. ఈ రెండింటిని సాధారణంగా రైతులే నమ్మరు, ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఎన్నికలకు ముందు మాట్లాడుతుంది కానీ అందరూ రైతుల దగ్గర నుంచి సరుకులు కొనేస్తారంటే అది అసాధ్యం అనేటువంటి నమ్మకం రైతుల్లోనే ఉంది. కాబట్టి గిట్టుబాటు ధర అనేటువంటిది క్లారిటీగా తేల్చాల్సినటువంటి, దానికి ఇంకొక ప్రత్యామ్నాయ ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, తాజాగా చేస్తున్నటువంటి ప్రకటన 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తానన్నట్టు, ఇది సాధ్యమా? వాస్తవానికి చేనేత కార్మికులకు సంబంధించి జగన్ మాట్లాడినటువంటి మాట ఆయన అనుకూల మీడియా కావచ్చు, మిగతా సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కావచ్చు, విచిత్రమైనటువంటి ప్రచారం చేశారు. అది చేనేత కార్మికులు కానీ కాకుండా అందరికీ 45 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తామన్నట్టు, అది అసాధ్యమైనటువంటిది అనేది ప్రతి ఒక్కరికి తెలిసింది. 45 ఏళ్ళ పెన్షన్ ఇవ్వడం అంటే దాదాపుగా 2.5-3 కోట్ల మంది జనాభాకి పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే 3 కోట్ల మందిని తీసుకుంటే 2,000 రూపాయలు చెప్పున ఎన్ని ఎంత డబ్బులు అవుతుంది అనేటువంటిది అర్థమవుతుంది. ఇంకోటి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కూడా ఆ ఏజ్ వాళ్ళకి ఇవ్వడానికి సాధ్యం కాదు. 58 ఏళ్ళు అన్నటువంటిది వయోపరిమితిని విధించుకున్నటువంటిది కేంద్ర ప్రభుత్వం. ఈ పెన్షన్ల లాంటి వాటిలో కూడా కేంద్రం ఇచ్చేటువంటి సూచనలే కీలకమైన ఉంటే, కేంద్రం గతంలో 60 ఏళ్ల వాళ్ళకి ఇస్తానన్నటువంటి సమయంలో రాజశేఖర రెడ్డి 58 ఏళ్ల వాళ్ళకి పెన్షన్ ఇస్తామన్నటువంటి టైంలో కూడా కేంద్రం చేసింది మాత్రం 60 ఏళ్ల పైన వాళ్ళకి ఇస్తే 400 రూపాయలు చొప్పునిస్తే దాన్ని 58 ఏళ్ల లెక్క నుంచి వైఎస్ఆర్ లెక్కగట్టి 200 రూపాయలు చొప్పున డబ్బుల్ని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి. కేంద్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి నాడు ఆ సొమ్ముని క్యాష్ ఎంతని అడిగితే అంత ఇచ్చేయడం, దాంట్లో నుంచి వీళ్ళు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కేంద్రం అయితే కనుక above 65 వాళ్ళకి 800 రూపాయలు ఇస్తుంది, 60 to 65 వాళ్ళకి 300 రూపాయలు చొప్పున ఇస్తుంది. ఆ 300 రూపాయలది కూడా క్లారిటీ లేదు. యాక్చువల్గా above 65 వాళ్ళకి 800 ఇస్తుంది అన్నది మాత్రమే క్లారిటీ ఉంది. ఇట్లాంటి సమయంలో కేంద్రం సహాయం లేకుండా నేరుగా రాష్ట్రంలో ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 45 ఏళ్లకి పరిమితిని తగ్గించి ఇవ్వడం అన్నటువంటి సాధ్యంగా, అయితే చేనేత కార్మికులకి కేసీఆర్ తెలంగాణలో ఇచ్చినటువంటి విధంగా ఆల్రెడీ చేనేత కుటుంబాలకు అక్కడ పెన్షన్ ఇస్తూ ఉన్నారు, ప్రతి కుటుంబానికి కూడా కొంతమేర ప్రయోజనం లభిస్తుంది. ఇంకోటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా కొనటం లాంటి పథకాలను కూడా తయారు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఆ తరహా ఉద్దేశాన్ని ఇక్కడ కూడా ప్రొజెక్ట్ చేసింది జగన్. కాబట్టి 45 ఏళ్లకి పెన్షన్ అన్నటువంటిది ఆశాజనకమైనటువంటి మాట కాదు. వాస్తవంగా ఏదైనా సరే ఒక ప్రతిపాదన తెర మీదకి తెచ్చినప్పుడు దానిని ఏ విధంగా మనం డబ్బులు సంపాదించగలం, ఏ విధంగా ఇవ్వగలం అన్నటువంటి చర్చని డీప్గా తీసుకెళ్ళాలి. ప్రకటన సింపుల్గా ఉండాలి, ఆ తర్వాత ఈ చర్చ డీప్గా తీసుకెళ్ళడం అన్నటువంటిది ఇంపార్టెంట్. నన్ను నమ్మేయండి, నేను ఇచ్చేస్తానంటే జనం నమ్మరు. ఇలా నేను చెయ్యగలను అని కనుక వివరంగా చెప్పగలిగితే జనం నమ్ముతారు. మరి ఇప్పుడు జగన్ తను చేస్తున్నటువంటి హామీలు, తనిస్తున్నటువంటి హామీలు, చేస్తున్నటువంటి ప్రతిపాదనలు ఇవన్నిటినీ ఏ విధంగా ఆచరణలోకి తేగలరో ఆయన నోటితో వివరంగా చెప్పి చర్చకి తెర తీస్తే ఎన్నికల సమయానికి ఉపయోగపడుతుంది. లేదంటే అది కేవలం ఉత్తుత్తి ప్రచారానికే పరిమితమవుతుంది.